చంద్రబాబు కాన్వాయ్ రాజమండ్రి నుంచి బయలుదేరింది. మరికొద్ది గంటల్లో విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్కి దారి పొడవున జనం బారులు తీరారు, ఆయన్ను స్వాగతిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. చంద్రబాబు 53 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు, కాన్వాయ్ మూవ్ అవుతున్నటువంటి మనం విజువల్లో చూడొచ్చు. చంద్రబాబు ఇంచుమించుగా 53 రోజుల తర్వాత ఈవేళ చంద్రబాబు కాన్వాయ్లో వెళ్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో కూడా ఎప్పుడూ సింగిల్ వెహికల్తో కాకుండా ఎంతో హుందాగా ఈ ఒక కాన్వాయ్లో పోలీసు సెక్యూరిటీ ఎస్కార్ట్తో వెళ్ళినటువంటి చంద్రబాబు 53 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ప్రస్తుతం ఆ కాన్వాయ్లో సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 4 గంటలకు చంద్రబాబు జైలు లోపల నుంచి బయటకు వచ్చారు. జైలు లోపల నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు ఒకసారిగా ఒక ఉద్వేగానికి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ చూసేసరికి ఒక ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబుతో పాటు వచ్చే చూడడానికి వచ్చినటువంటి అభిమానులు, మరోపక్క బాలకృష్ణ, నారా లోకేష్, బ్రాహ్మణి, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇలా ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా భారీగా సెంట్రల్ జైలుకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు కాన్వాయ్ని. ఆ కాన్వాయ్కి సంబంధించి మొత్తం వెహికల్స్తో పాటుగా దారి పొడవున టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా వస్తున్నటువంటిది మనం వీడియోలో చూడొచ్చు. ఎక్కడికక్కడ టపాసులు పేలుస్తూ టీడీపీ జెండాలతో చంద్రబాబుకి స్వాగతం పలుకుతున్నటువంటిది మనమైతే చూడొచ్చు. మనం ముఖ్యంగా చూద్దాం, ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండేలాగా పోలీసులు అయితే ముందస్తు ఒక సెక్యూరిటీ ఏర్పాటును అయితే చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. చూస్తున్నాం కదా, చంద్రబాబు వస్తున్నటువంటి కాన్వాయ్ని ప్రతి చోట పోలీసులు అడ్డుకుంటున్న పోలీసులు వస్తూ ఎస్కార్ట్ ఉంటుంటే, ముఖ్యంగా ఎక్కడికక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి భారీగా చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకుని మరీ స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ జెండాలు చాలా రోజుల తర్వాత, టీడీపీ జెండాలన్నీ కూడా చాలా రోజుల తర్వాత రాజమండ్రిలో రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. చంద్రబాబు ముఖ్యంగా ఇన్ని రోజుల తర్వాత తన కాన్వాయ్లో వస్తుండడం, అదేవిధంగా 53 రోజులు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు గురించి రకరకాల ఊహాగానాలు అయితే తలెత్తినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. వాటిలో ముఖ్యంగా చూస్తే మనం చంద్రబాబు హెల్త్ ఇష్యూలో కానీ సెక్యూరిటీ విషయంలో కానీ ఎన్నో ఇబ్బందులు ఉత్పన్నమైనట్లుగా అది కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు అందరూ కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స చేసే నిమిత్తం ప్రస్తుతం అయితే మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3 వారాల పాటు చంద్రబాబు ఇప్పుడు రోడ్డు మార్గమున రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అటు రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం మీదుగా విజయవాడకి వెళ్తారు. అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి హైదరాబాద్, ఇలా కొత్త షెడ్యూల్ను అయితే చంద్రబాబుకి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా వెళ్తున్నటువంటి వెహికల్ని అయితే మనం చూడొచ్చు. కంటిన్యూగా చంద్రబాబు కాన్వాయ్ని ఫాలో అవుతున్నటువంటి అభిమానులు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కాన్వాయ్లు మొత్తం అంతా కూడా ప్రస్తుతం వెళ్తున్నటువంటి చూడొచ్చు. చంద్రబాబు ముందు అంటే కాన్వాయ్కి సంబంధించి కాన్వాయ్ ముందు పొజిషన్ ఇలా ఉంటే మనము చంద్రబాబుని చూడొచ్చు. మొత్తం వెహికల్లో చాలా రోజుల తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించి ఒక నూతన ఉత్తేజాన్ని చూపించడం కోసం చంద్రబాబు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. మరోపక్క నారా భువనేశ్వరి కూడా విజయనగరంలో నిన్న ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబ సభ్యులను, గాయపడినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మరోపక్క నారా లోకేష్, బ్రాహ్మణులు, బాలకృష్ణ చంద్రబాబు దగ్గరికి వచ్చి స్వాగతం పలికి బయటికి తీసుకెళ్తున్నట్టు చూడొచ్చు. ఇది చంద్రబాబుకి వస్తున్నటువంటి కాన్వాయ్కి ముందు రోడ్లన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ ఎలాంటి కొంచెం కూడా ఆ స్పేస్ లేకుండా రోడ్డు మొత్తం అంతా కూడా రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటి మొత్తం పబ్లిక్ అంతా కూడా ప్రస్తుతం అయితే రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. జై జై లోనాలు పలుకుతున్నారు, లారీల్లో వచ్చారు, కారులో వచ్చారు, అదేవిధంగా 2-వీలర్లో వచ్చి ప్రస్తుతం అయితే రోడ్లు
అవుతున్నటువంటి మనమైతే విజువల్ లో కూడా చూడొచ్చు ఎక్కడ చంద్రబాబు వస్తున్నటువంటిది మనము చంద్రబాబు చూద్దాం టీడీపీ కార్యకర్తలు చూసి చంద్రబాబు ఒక అమితమైన ఆనందంతో చాలా రోజుల తర్వాత పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళకి అభివాదం చేస్తున్నారు మనమైతే చూడొచ్చు చంద్రబాబు సంబంధించి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ తో పూర్తి స్థాయి జామ్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం చంద్రబాబుకి సంబంధించినటువంటి కాన్వాయ్ వెళ్తున్నటువంటి తీరును అభిమానులకు సంబంధించి సో మొత్తానికి చూస్తే చంద్రబాబు 53 రోజుల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క మొత్తం జైలు బయటికి రావడంతో కార్యకర్తలను టీడీపీలోనూ ఒక అమితమైన ఉత్సాహం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ రాజు